రాష్ట్ర మంత్రులను అవమానించి ఢిల్లీ నుంచి పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. జాతీయ పార్టీల నేతలు పైరవీల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని, తాము మాత్రం తెలంగాణ ప్రయోజనాల కోసమే వెళ్తామని ఆయన చెప్పారు. అడుక్కోవడానికి తాము బిచ్చగాళ్లం కాదని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ నాయకులను కేంద్రంలోని బీజేపీ బిచ్చగాళ్లుగా చూస్తుందని మండిపడ్డారు ఆయన. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకూడదనేదే బీజేపీ లక్ష్యమని విమర్శించారు శ్రీనివాస్ గౌడ్. ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మీరు వచ్చి మాట్లాడిపోయినరు, తెలంగాణ రాకముందు కూడా మాట్లాడినరు. గడ్కరీ గారి నుంచి మొదలుకుంటే సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు లేరు ఇప్పుడు. గడ్కరీ గారి నుంచి మొదలుకుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి వరకు కూడా మహబూబ్నగర్ జిల్లా కూడా వచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిస్తాం, కంప్లీట్ చేస్తామని చెప్పన్నారు. కానీ ఎక్కడ కంప్లీట్ చేసాడు? ఒక 10 పైసలు ఇవ్వలేదు. 7 సంవత్సరాల్లో పక్కలున్న రాష్ట్రాలు కూడా మా రాష్ట్రాలను, మా ప్రజలను, మా ప్రాంతాన్ని, కొంత ప్రాంతాన్ని తెలంగాణలో కలపండి అని చెప్పి తీర్మానాలు చేసి పంపుతుంటే, తెలంగాణలో ఏం జరుగుతుందో ఆలోచన చేయకుండా, తెలంగాణ అభివృద్ధిని ప్రశంసించకుండా, తెలంగాణ బాగుపడుతుంటే కొంతమందికి అరే టీఆర్ఎస్ పార్టీ కట్టి అయిపోతుంది, ఇంకా 10 కాలాల పాటు ఉంటుంది, దీన్ని పార్టీని ఎట్లా అస్తిత్వం కోల్పోయేటట్లు చేయాలా, పార్టీని ఎట్ట దింపాలా, మేము అధికారంలో ఎట్లా రావాలని చెప్పి దొంగదారిని ఆలోచన చేయాలి తప్ప ప్రజల గురించే మనం ఆలోచన చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. మాట్లాడేవారు ప్రతి ఒక్కరు కూడా ఆక్రోషంతో కక్కుతున్నారు, విషయాన్ని కక్కుతున్నారు. అధికారం రావాలనే తాను తప్ప ఒక్కసారి మీరు అధికారం అనేది పక్కకు పెట్టి నిజంగా ప్రాంత ప్రజల గురించి ఆలోచన చేయండి, రైతుల ప్రయోజనాల గురించి మీరు ఆలోచన చేయండి. అప్పుడు ప్రజల నుంచి కానీ రైతుల నుంచి కానీ మీకు ఏదైనా ఆదరణ దొరుకుతుంది. అంతేగాని మంత్రులను పిలవకుండా, మంత్రులతో మాట్లాడకుండా, ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మీరు అవమానపరిచి మా మంత్రులను వెనక్కి పంపితే మాత్రం వెనక్కి రావచ్చు 2 రోజులండి, కానీ పులి ఒక 2 అడుగులు వెనక్కి వేస్తే మళ్ళీ 10 అడుగులు ముందు దుంగుతాయన్న రీతిలో కేసీఆర్ గారి ప్రయోగం